జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభుని హృష్కరిస్తున్నా శుభములు సమాధానము ప్రభు మీకు అనుగ్రహించబడును గాక మరో పర్యాయం దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి చిన్న ఈ అద్భుతమైన గడియలకై దేవునికి స్తోత్రం లేవీల కాండాన్ని మనము ధ్యానిస్తున్నాం ఇదము లేవీల కాండంలో ఉన్న మొదటి అధ్యాయిని ఇదే మనము ధ్యానం చేసుకున్నాం లేవీల కాండము బైబిల్ గ్రంథంలో మూడవ పుస్తకం అయింటున్నది ధర్మశాస్త్ర గ్రంథంలో మూడవ పుస్తకం అయింటున్నది అంతేకాకుండా ధర్మశాస్త్రంలో మధ్యలో ఉన్న పుస్తకం అయింటున్నది ఘననీయమైన పుస్తకం చాలామంది మరి ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి దీని ద్వారా మాకు ఎటువంటి లాభం కలుగుతుంది అని మీ జీవితంలో మీరు అనుకుంటూ ఉండవచ్చు యేసుక్రీస్తు చెప్పినటువంటి మొట్టమొదటి మాట నిన్ను వలి నీ పొరుగు ప్రేమించు అని చెప్పిన మాట లేవీల కాండంలో నుంచే తీయబడినటువంటి భాగం అయినది చాలామంది ధర్మశాస్త్రం క్రింద మనము లేము కదా లేవీల కాండాన్ని ఎందుకు చదవాలి అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు పౌలిలా అంటున్నాడు రెండవ తిమ్మూర్తి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనంలో ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగిందే ఖండించడానికి బుద్ధి చెప్పడానికి నీతి అందు శిక్ష విధించడానికి ఉపయోగకరమై ఉంటున్నది అని పావులు మరి తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు కనుక లెవెల కాండం ఎంతో అమూల్యమైన పుస్తకంగా మన జీవితంలో మనము జ్ఞాపకము చేసుకోవాలి ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మనకు బైబిల్ గ్రంథంలో ఉన్న సరైన అవగాహన మనకు కలుగుతుంది చాలా విషయాలు మనం నేర్చుకోవాలి మొట్టమొదటిగా పాత నిబంధనలో ఉన్న ఈ గ్రంథము చదవడం ద్వారా అనేక మరి పత్రికలు మనకు బాగా అర్థం కావడానికి ఆస్కారం ఉంది యాచకులు ఏ రీతిగా ఉండేవారు అర్థమవుతుంది అంతేకాకుండా బలులు ఎందుకు అర్పించారు అన్న విషయం మనకు అర్థమవుతుంది అంతేకాకుండా మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి మరి యాజకులు మందిర పరిచర్య గురించిన విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బలియాగం ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రీడ్ దీస్ బుక్స్ ఈ యొక్క ఇరవై ఏడు అధ్యాయుల్ని మనము కాలక్రమేణా మెల్లగా చదువుతూ దీంట్లో ఉన్నటువంటి మాధుర్యతను మనము నేర్చుకోవడానికి మనం అందరం కూడా ఆశపడదాం అంతేకాకుండా దేవుని యొక్క వాక్యమైన లేవుల ఖండాన్ని మనం చదవడం ద్వారా మరి మనము దేవునికి దగ్గర కాగలుగుతాం వి విల్ బికమ్ మోర్ క్లోజ్ టు దేవునికి మరింత చేరువ కాగలుగుతాం దేవుడు తన ప్రజలమైన మనల్ని దగ్గరికి రామని కోరుతున్నాడు ఆహ్వానిస్తున్నాడు మనం ఆయన దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయన మన ప్రార్థన జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాడు మన ఆరాధన జీవితంలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు భార్య భర్తల సంబంధంలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు మన ఆరోగ్య పరిస్థితుల్లో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్ ఈజ్ కవర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ లిబిటికస్ లేవీల కాండంలో మరి ఇవన్నీ కూడా ఎంతో స్పష్టంగా మరి అర్థం కావడానికి విశ్వాసమైన మనకు దేవుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎ క్రిస్టియన్ లివింగ్ గురించిన విషయాల్ని మనము చూడగలుగుతా ఉన్నాం అంతేకాకుండా దేవుణ్ణి ఆరాధించడం అనేది ఈ దిన ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరూ ఆరాధిస్తుంటే మనం చూస్తూ ఉండాలి అలా కాదు వ్యక్తిగతంగా నీవు ఇన్వాల్వ్ అయ్యి ఏ రీతిగా దేవునికి బలి అర్పించాలి ఏ రీతిగా గొర్రెను కొనుక్కొని రావాలి వెళ్ళ చెల్లించాలి దాన్ని యాజకుల దగ్గర తీసుకురావాలి దేవాలయంలోకి తీసుకురావాలి మరి గొర్రె యొక్క ఎట్ల యొక్క రక్తాన్ని నీవు కోయాలి పర్సనల్గా నీవే వ్యక్తిగతంగా నీవు చేయాలి ఎవరో చేస్తుంటే నువ్వు చూడటం కాదు యూ హ్యావ్ టు డో ఇట్ సో షాలో ప్యాటర్న్ ఆఫ్ వర్షిప్ చేస్తున్నటువంటి కాలంలో నీకు నీవుగా ఏరిదిగా దేవుణ్ణి ఆరాధించగలవు ఏరిదిగా దేవునికి సమీపంగా ఉండగలవు ప్రభుని యేసుక్రీస్తు చెప్పాడు ఆరాధించేవారు అక్కడ ఇక్కడ ఆరాధించడం కాదు నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు జ్ఞాపించారు అదంతా కూడా లేవీల కాండంలో మనం నేర్చుకోగలం లేవీల కాండం ఎంత అద్భుతమైందో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక పిల్లారా ఈ దినము లేవీల కాండంలోని మొదటి అధ్యాయాన్ని ఈ దినం మనము చూస్తూ మనం కొంత ముందుకు సాగుదాం లేవీల కాండానికి ఉన్నటువంటి ఈ మొదటి అధ్యాయంలో దహన బలిని గురించిన విషయాల్ని మనము చూద్దాం ఈ పదము రెండో వచనంలో మనకు కనబడుతూ ఉంది లేవిల కాండం మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతున్నాను నీవు ఇస్రాయలతో ఎట్లనము మీలో ఎవరైనాను యహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందల్లో నుండి కానీ గొర్రెల మందల్లో నుండి కానీ మేకల మందల్లో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను దహన బలి ఇంతకుముందు పోయిన వారం మనము విన్నట్లుగా మన యొక్క థ్యాంక్స్ గివింగ్ లాంటిది దేవునికి వందనాలు చెప్పుకునే అనుభవాల్ని నేర్పించగలిగింది ఒక తప్పిదము చేసినప్పుడు దేవునికి ఇచ్చే బలి కాదు అది దేవునితో మరి సత్సంబంధం కలిగి ఉండడానికి దేవునికి మరింత చేరువ కావడానికి దేవునితో మంచి స్నేహాన్ని ఆయన కృపను పొందుకోవడానికి దావిదన్నట్లుగా నా ప్రాణమాయ హోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారంలలో దేనిని మరవకుము అని సెలవిచ్చినట్లుగా దిస్ ఈజ్ అన్ ఆఫరింగ్ విచ్ ఈస్ సంథింగ్ లైక్ టెలింగ్ టు గాడ్ థ్యాంక్ యూ జీసస్ అని ఎస్ నీకు వందనాలు అని చెప్పే ఈ అనుభవాల్ని మనం చూస్తున్నాం దేవుడు ఎప్పుడు కూడా మనతో సహావాసంలో ఉండాలని కోరాడు మనము ఒక స్నేహితుని ఆనందపరచడానికి ఏమేమో చేస్తూ ఉంటాం వారికి ఏవో గిఫ్ట్స్ ఇస్తుంటాం ఏవో చేస్తుంటాం ఈ దహన బలి కూడా దేవునికి ఆనందాన్ని తీసుకొచ్చి నా ప్రభాన్ని ఎంత ప్రేమగలిగినవాడు ఎంత దయగలిగిన వాడు నీవెంత కరుణామాడవు నేను ఎన్నిసార్లు నీకు వ్యతిరేకంగా విరోధంగా జీవించినప్పటికీ నీవు నన్ను ఎన్నడూ విడిచిపెట్టని వాడు నీ ప్రేమ ఎలాంటిదయా నీవు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు అని తెలియజేసే ఈ అర్పణే ఈ దహన బలిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి సో రెండవ వచనంలో మనం చూసినట్టయితే మీలో ఎవరైనాను ఓవాకు బలి అర్పించినప్పుడు వారు గోవులలో నుండి కానీ గొర్రెలలో నుండి కానీ మేకల నుండి కానీ మీరు దేవునికి బలి అర్పణ తీసుకొని రావాలి అని ప్రభు సెలవీడ మనం చూస్తాము ఎంత చక్కని మాట కనుక పిల్లారా దేవుడు తీసుకొని రండి అంటున్నాడు దేవుడు అంటున్నాడు నాతో సహావాసంలోకి రండి అని పిలుస్తున్నాడు మొట్టమొదటిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రభని ఏ సుక్రీస్తుని సొంత శిష్యులను పిలిచాడు రబీ బోధకుడ నీవెక్కడుంటావు రా వచ్చి చూడు నేను ఎక్కడుంటాను అని మరి యోహాను ఆంధ్రయ్యను మొట్టమొదటిగా ఆయన వారి సహవాసంలోకి పిలిచాడు ఇప్పుడు ఈ దినం కూడా ఈ దహన బలి అనుభవము మనల్ని ఆయన సహావాసంలో ఉండడానికి పిలుస్తున్నాడు యోహాన్ అంటాడు మొదటి యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినాలో మేమేమైతే ఆది నుండి మేము విన్నామో ఏవైతే మా కన్నులు చూసాయో ఏవైతే మా చేతులు ముట్టుకున్నాయో వాటినే మేము మీకు ప్రకటిస్తున్నాం ఇప్పుడైతే మా ఆ సహవాసము తండ్రి తోడను కుమారుని తోడను మాకు సహావాసం ఇవ్వబడింది మీరు కూడా రండి అని యోహాను ఈ సహావాసంలోకి మనందరినీ కూడా పిలుస్తున్నాడు ఎందుకు ఈ సహావాసం ఎందుకు సహావాసం దేవునితో ఉండే అనుభవము గొప్ప ఫలాల్ని ఫలభరితపు అనుభవాల్ని తీసుకొస్తుంది ఏ ధర్మశాస్త్రమునందు నందు ఎవరైతే ఆనందపడతారు దేవుని వాక్యంతో దేవునితో ఎవరైతే ముడివే పడతారో వారి చెట్లు ఎలా ఉంటాయో దావిత రాశాడు లోతుకు వెళతారు ఎత్తునకు వారు ఎదుగుతారు విశాలంగా పెరుగుతారు వారి ఆకులు పచ్చగా ఉంటాయి వారి చెట్టు నిండా ఖాళీ ఉంటాయి ఫలభరితమైన అనుభవంలోకి రావడానికే ఈ మొట్టమొదటి బలి ఈ యొక్క బలియాగాన్ని మనము చూస్తూ ఉన్నాము దహన బలిని దేవునికి అర్పించే అనుభవాలని చూస్తూ ఉన్నాము ఈ దహన బలి యొక్క అనుభవం ఆది కాండము మొదలుకొని మన పితరులైన అబ్రహామి సాకు యొక్క అనుభవాల వరకు మనం చూసినట్టయితే ప్రతిసారి దేవునితో స్నేహాన్ని కోరినప్పుడు మరి పితరులైన వారు మరి దేవునికి ఈ దహన బలి అర్పించేవారు ఆది కాండం మూడవ అధ్యాయము ఇరవై ఒకటి వచనంలో దేవుడే ఆధాము కొరకు బలి అర్పించాడు ఆదాముతో సహవాసంలో ఉండడానికి ఆదాముకు నేర్పించాడు మొట్టమొదటిగా తదుపరి ఏ బేలు దేవునికి మరి దహన బలిని అర్పించాడు తదుపరి నోవావు మరి ఎనిమిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు మరి నోవావు అర్పించగలిగాడు తర్వాత అబ్రహాము ఇస్సాకు యాకూబులందరూ కూడా తమ తమ దహన బలును దేవునికి అర్పించిన అనుభవాల్ని మనం చూస్తున్నాం ఎవ్రీ టైమ్ ఎ మ్యాన్ వాంటెడ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ దే బ్రాట్ బర్ంట్ ఆఫరింగ్ దహన బలిని వారు ప్రభు సముఖంలోకి తీసుకుని రావడము మనము చూస్తా ఉన్నాం ఎందుకు ఈ ఐదు రకాలైన బలు దహన బలి నైవేద్య బలి సమాధాన బలి దాని తర్వాత పాప పరిహారార్థ బలి అపరార్థ పరిహారార్థ బలి ఎందుకు అని మీరు అడిగినట్లయితే ప్రతి బలి ఆగము ప్రభు అయిన ఏ సుక్రీస్తును సూచిస్తూ ఉంది ఎవ్రీ సాక్రిఫైస్ ఈజ్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ షోయింగ్ హౌ క్రైస్ట సాక్రిఫైస్డ్ ఇస్ లైఫ్ ఫర్ అస్ మన కొరకు ఏ సుగురి ఏ రీతిగా ఆయన బలియాగం చేశాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఈ బలియాగంలో మనం నేర్చుకోవాల్సిన ఇంకో గొప్ప పాఠం ఏంటంటే బళ్ళు అర్పించడం కాదు విరిగి నలిగిన మనసుతో దేవుని సమ్ముఖంలో ఎవరైతే బళ్ళు తీసుకొచ్చారో దేవునితో సహావాసాన్ని కోరుకున్నారు దేవుని ప్రేమలో నిలబడాలని ఆశపడారు వారందరూ కూడా దేవుని దీవన పొందిన వారే అన్న విషయాల్ని మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం పిల్లల ఈ యొక్క వచనాలలో మనము చూసినట్టయితే ఈ యొక్క దహన బలి యొక్క మీనింగ్ని పూర్తిగా కట్టల మీద దహించడం అనే విషయాన్ని పదిహేడో వచనంలో చూడగలుగుతున్నాం చూడండి మొదటి అధ్యాయం పదిహేడో వచనంలో అనగా అగ్ని మీద కట్టెల పైన దాన్ని దహించవలను పూర్తిగా దహించవలం పూర్తిగా దేవునికి ఇవ్వగలను ఏదైనా దేవునికి మనం ఇస్తున్నప్పుడు పూర్తిగా దేవునికి ఇవ్వాలి ఈ దహన బలి యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటంటే నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి ఇవ్వాలి యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు ఏసుక్రీస్తు తండ్రి మాటలన్నింటినీ పూర్తిగా విన్నాడు ఆయన ఏ విషయంలో కూడా ఒక్క విషయంలో కూడా ఆయన తిరుగుబాటు చేయలేదు తన సొంత తండ్రికి పూర్తిగా తను తాను సమర్పించుకున్నాడు ఇవేళ విశ్వాసమైన నీవు యేసుని నమ్మిన నీవు యేసుకు నీ జీవితాన్ని ఇస్తాను అనుకుంటున్నట్టు నీవు దేవుడు నీ నుంచి ఏం కోరుతున్నాడో తెలుసా పూర్తి నీ జీవితాన్ని కోరుతున్నాడు నీ డ్రాయింగ్ రూమ్లో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు నీ బెడ్రూమ్లో ఉండాలని ఆశపడుతున్నాడు నీ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఉండాలని ఆశపడుతున్నాడు నీ పిల్లలతో ఉండాలని ఆశపడుతున్నాడు నీ ఆఫీస్లో ఉండాలని ఆశపడుతున్నాడు నీ ఒంటరిగా ఉన్నటువంటి ఆ జీవితం కూడా ఆయనకు అన్ని రంగాలలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు పూర్తిగా నీ జీవితం ఆయనకు కావాలి పూర్తిగా నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడమే ఈ దహన బలి యొక్క ముఖ్య ఉద్దేశం నేను సగమే నా జీవితాన్ని ఇస్తా నా కుటుంబములో మాత్రమే నేను నీట్గా ఉంటా నా ఉద్యోగంలో నా ఇష్టానుసారంగా బ్రతుకుతా నేను ఇంట్లో మాత్రమే క్రమంగా ఉంటా బయటికి వెళ్ళినప్పుడు నా ఇష్టానుసారంగా బ్రత అలాంటిది కోరదు దహన బలి యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటంటే అగ్ని మీద కట్టెల పైన పూర్తిగా దహించాలి ఇవేలా నీ జీవితాన్ని పూర్తిగా ప్రభుకి ఇచ్చావా సహోదరుడా సహోదరి ఒకవేళ నీ జీవితాన్ని ఇంకా పూర్తిగా ఇవ్వనట్లయితే యేసుక్రీస్తు యొక్క అనుభవాలను చూడండి యశయ గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే యశాయ గ్రంథకర్త ఏసుక్రీస్తు యొక్క అనుభవాలను జ్ఞాపకం చేస్తున్నాడు యక్షయ గ్రంథం యాభై అధ్యాయం నాలుగో వచ్చినాం అలసిన మాట చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునకు తగిన నోరు హోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యుడు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభో యోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు పూర్తిగా ఏసుక్రీస్తు తండ్రికి ఏ రీతిగా విధేయుడు కాగలిగాడో చూడండి పిల్లరా ఈ దినం నీ జీవితంలో ఎందుకు ఇరుకులో ఎందుకు ఇబ్బందుల్లో ఉంటున్నా తెలుసా టోటల్గా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించలేదు మనం ఆంధ్ర కీర్తన పాటల పుస్తకం పాడుకుంటాం నా సమస్తము నా సమస్తము అని పాడుతూ ఉంటాం పిల్లరా మన సమస్తాన్ని ఆయనకి ఇవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అంతా నాకు ఇచ్చేయి నేను నిన్ను ఎలా దీవిస్తానో చూడు ఎలా నిన్ను ఆశీర్విస్తానో చూడు నీకు ఎలా జ్ఞానాన్ని ఇస్తానో చూడు నీ యొక్క ఆలోచనలు ఎలా సఫలం చేస్తానో చూడు ఐ విల్ ఐ విల్ టీచ్ యూ నేను నీ మీద దృష్టి ఉంచుతా నువ్వు నడవలసిన మార్గాలు నీకు నేర్పిస్తా నేను నీకు తండ్రిగా ఉంటా ఎంత చక్కని మాటలు కనుక ఇప్పుడారా ఈ ఈ దహనబలి యొక్క ఆ మాటల యొక్క సారాంశం ఏంటంటే పూర్తిగా నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించాలి ఏసు క్రీస్తు ఈ బలిలో మనము చూడగలుగుతా ఉన్నాం చూడండి ఈ వచనాలలో మూడో వచనంలో ఈ దహన బలి ఉండాల్సిన క్యారెక్టర్ చూడండి అతడు దహన బలి రూపకమ్గా అర్పించినది లోని దైన ఎడల నిర్దోషమైన మొగ దానిని తీసుకొని రావాలను మొగ దానిని తీసుకొని రావాలను ఎందుకంటే ఆ మొగ వ్యక్తి ఎవరో కాదు ప్రభని యేసుక్రీస్తే ఆయన పురుషుడిగా ఈ లోకానికి వచ్చి తన జీవితాన్ని దేవునికి దహనబలిగా అర్పించుకున్న ఒక వ్యక్తిని ఈ దహనబలి మనకు జ్ఞాపకం చేస్తా ఉంది యశ గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఆ రోజున మనకు తెలుసు మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడను కుమారుడు కుమార్తె కాదు యేసుక్రీస్తు హి కేమ్ యాజ్ ఎ మ్యాన్ టు డై ఆన్ బిహాఫ్ అస్ మన పక్షాన ఆయన దహన బలిగా దేవునికి తన్ను తాను సమర్పించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఇదిగో ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది కుమారుని గురించి మనము చూడగలుగుతా ఉన్నాం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఆ స్త్రీ మరి గర్భము ధరించి ఒక కుమారుని కన్నది ఆయన భూలోకాన్ని ఏలే రాజుగా ఉండబోతున్నాడు ఆయనే యుగ యుగాలు రాజ్యం వేలే ఉంటున్నాడు అన్న విషయాల్ని మనము చూడగలుగుతా ఉన్నాం కీర్తన రంధం రెండవ అధ్యాయం పన్నెండవచనలో చూసినట్లయితే ఇదిగో నేను ఒక కుమారుని కన్నాను అన్న విషయాల్ని మనం చూడగలుగుతున్నాం అన్నిటికంటే ఎక్కువగా ఆ దామ దేవుడు ఈ కుమారుని ఎవరో ఆ మేల్ని చూపించాడు ఇదిగో స్త్రీల నుంచి ఒక సంతానం వస్తుంది ఒక కుమారుడు వస్తాడు అతడు అనే పదము కింద అక్షరాల్లో రాయబడు అతడు ఈ పాపాన్ని పూర్తిగా సంహరించి గొప్ప విజయాన్ని మానవ జాతికి తీసుకుని వస్తాడు దహన బలిగా నిర్దోషమైన మొగదాన్ని తీసుకొని రావాలి ప్రభువైన ఏసుక్రీస్తు మెరాక్లస్గా ఈ లోకంలో సాయర్డ్ బై హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత మరి నడిపించబడిన పాపము లేని స్వభావములు ఆయన పుట్టాడు నిర్దోషిగా ఆయన ఈ లోకానికి రాగలిగాడు పాపము లేనివాడిగా ఆయన రాగలిగాడు మన దోషములను తొలగించడానికి ఆయన కల్వరి శిలువలో నిర్దోషిగా ఆయన కనపడ్డాడు పిలువతో అన్నాడు ఈయన నిర్దోషి అని అన్నాడు హే నిర్దోషి అని అన్నాడు సైన్యాధిపతి ఈయనలో ఏ పాపము లేదు ఈయన దైవ అని పరిగణించగల నిర్దోషమైన మగ దానిని తీసుకుని రావాలను అన్న మాటల్ని మనము చూస్తాను ఆయనలో ఏ దోషము లేదు ఐసు క్రీస్తు లోకంలో ఉన్న దినాలలో యో రాసిన స్వార్థ ఎనిమిది నలభై ఆరులో ఇలా నాలో పాపమున్నట్లయితే చూపించండి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు పేతులు అంటాడు మొదటి పేతు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచంలో ఆయన ఏ పాపము చేయలేదు ఆయన నిర్దోషి అన్న విషయాన్ని మనం చూడాలి ఏప్రిల్ కన్నాము ఏడవ అధ్యాయం ఇరవై వచనంలో మనము చూసినట్లయితే పరిశుద్ధుడును పవిత్రుడును నిష్కలంకుడును ఆయన ఇట్టి ప్రధాని యాజకుడు మనకు సరిపోయినవాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం పిల్లారా ప్రభని యేసుక్రీస్తు యొక్క మరి వ్యక్తిత్వాన్ని మూడవచనలో మనం చూడగలుతున్నాం అతడు దహన బలి రూపకముగా అర్పించున్నది దైన ఎడల నిర్దోషమైన మొగదాన్ని తీసుకొని రావాలను అతడి హోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్షపు కూడా యొక్క ద్వారం యొద్దకు వారిని తీసుకొని రావాలను ప్రారా పరలోకపు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు బలి అర్పణను అంగీకరించాడు కనుకనే ఆయన తన ఆత్మను మనకు పంపించాడు ఆయన మృతులలో నుండి ఆయన లేపాడు ఫాదర్ యాక్సెప్టెడ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఆయన సంపూర్ణంగా తండ్రికి ఆనందాన్ని తీసుకొచ్చాడు ఆ ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గరికి దాన్ని తీసుకురావాలి ఎక్కడ పడితే ఎక్కడ తీసుకురావడానికి వెళ్ళడానికి వీలు లేదు ఉన్నతమైన స్థలాల్లోకి కాదు లేకపోతే ఎక్కడికి పడితే నిర్దిష్టమైన స్థలానికి ఆయన తీసుకొని రాబడ్డాడు ఆయన అక్కడ చంపబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లల నాలుగో వచ్చంలోకి వచ్చినట్లయితే అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చేయిని ఉంచగలను తన పాపములన్నీ కూడా ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఈ రీతిగా చేయితులు పెట్టడము యొక్క అర్థం ఏంటంటే ఐడెంటిఫైయింగ్ విత్ దీస్ట్ ఆ యొక్క జంతువుతో నీవు ఏకీభవిస్తున్నావు నా దోషములన్నీ నా యొక్క పాపములన్నీ కూడా ఇది భరిస్తుంది అన్న ఉద్దేశము కలిగినది ఆ యొక్క చేతులను ఆ యొక్క మరి గొర్రె మీద కానీ ఆ యొక్క గోవు మీద కానీ పెట్టడం జరిగింది లేవిల కాండము మీ తర్వాత చదువుకోవచ్చు పదహారు ఇరవై ఒకటో వచనంలో కానీ లేవేల కాండం ఎనిమిది వాధ్యాయం పద్నాలుగు పద్దెనిమిది వచనాల్లో కానీ ఇవన్నీ కూడా ఏ రీతిగా యాజకులు పాపములు ట్రాన్స్ఫర్ కావడానికి కొరకు ఆ యొక్క బీస్ట్ ఆ యొక్క జంతు మీద ఏ రీతిగా మరి వారి చేతులు చేవారో మనం చూడగలుగుతా ఉన్నాం ఎప్పుడైతే ఆ రీతిగా ఆ చేతులను పెట్టి మరి ఆ యొక్క దోషములన్నింటినీ కూడా గొర్రె మీదికి ట్రాన్స్ఫర్ అవుతున్నదో అప్పుడు ప్రాశ్చిత్తం దేవుడు చేయడానికి సిద్ధపడ్డాడు చూడండి ఆలోచన అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేతులను ఉంచవలను అతడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షమున అంగీకరించు ప్రాయశ్చిత్తం అటోన్మెంట్ టోన్మెంట్ హిబ్రులో అనే పదం మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడారా ఈ పదము లేవిల కాండంలో మనం గమనించినట్టుగా యాభై పర్యాయాలు మరి లేవిల కాండంలోనే ఉన్నాయి కిపోర్ ప్రాయశ్చిత్తం పాత నిబంధన గ్రంథంలో మరో యాభై సార్లు కూడా ఈ ప్రాశ్చిత్తాన్ని గురించి మనము చూడగలుగుతాం ప్రాయశ్చిత్తము ఎవరో చేసింది కాదు ప్రభుని యేసుక్రీస్తు నీ కొరకు ఈ గొప్ప ప్రాయశ్చిత్తాన్ని చేశాడు ఇవేళ ఈ గణనీయమైన ప్రాశ్చిత్తము నీ కొరకు ప్రభు నీ కొరకు చేసినటుండగా ప్రశ్న ఏంటంటే నీ జీవితాన్ని దేవునికి అలా టోటల్గా సమర్పించుకోలేవా నీవు నీ జీవితాన్ని ఆయనకు పూర్తిగా ఇవ్వలేవా నీ పాపంలో క్షమించాడే నీ కొరకు మంచివాడిగా ఉంటున్నాడే నీ దోషంలో ఒక్కటి కూడా నీ మీద మోపలేదే నీ యొక్క శిక్ష అంతటిని ఆయన మోసాడే నిన్ను నీతిమంతునిగా తీర్చి మరి ఆయన జీవగ్రంథంలో నీ పేరు రాసుకున్నాడే నీవు ఆయనతో పాటు యుగ ఆయన రాజ్యంలో ఉండాలని ఆశపడ్డాడే అంతేకాదు ఆయన ఉండాలనో నీవు అక్కడే ఉండాలని ఆశపడ్డాడే ఇంత ఘనం ఆయన నీ కొరకు చేసి ఉంటుండగా నీ జీవితాన్ని పూర్తిగా ఆయనకి ఇవ్వలేవా టోటల్గా నువ్వు ఇవ్వలేవా అంటాడు ఎన్నాళ్ళు అబద్ధమైన వాటిని వెతుకుతారు ఎన్నాళ్ళు మోసభరితమైన దాన్ని వెతుకుతారు ఎన్నాళ్ళు దేవునికి అసహ్యమైన వాటిని వెంటాడుతారు ఎన్నాళ్ళు నీ జీవితం ఎలా జీవిస్తావు నీ జీవితాన్ని పూర్తిగా ప్రభుకి సమర్పించలేవా నీ జీవితాన్ని పూర్తిగా సమర్పించు అని తెలియచేసే ఈ యొక్క బలియాగమే దహన బలియాగం ఆ దిన ఆ యొక్క తీసుకుని వచ్చినటువంటి ఆ వ్యక్తే మరి ఆ యొక్క నైఫ్తోని దాని యొక్క గొంతును కోయాలి బిఫోర్ ద లార్డ్ దేవుని సముఖంలో ఆ వ్యక్తే చేయాలి మనం చాలాసార్లు దేవుణ్ణి మందిరంలోకి వెళ్ళిన తర్వాత నా భార్య ప్రార్థన చేస్తుంది మా ఆయన చేస్తాడు లేదా మా పిల్లలు చేస్తారు మాకు రాదు నీవే చేయాలి యు ఆర్ నాట్ స్పెక్టేటర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నీవే ఆ యొక్క మరి బలియాగాన్ని చేయాలి చూడండి ఐదవ వచనంలో ఆ మాట నుంచి ఆతాడు అంటే ఆ వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి యహోవాసనిధిని ఆ కోడె దూడను వధించి ఆ వ్యక్తి వధించాలి యాజకులు వధించరు యాదకులు దహిస్తారు కానీ నీవు వధించాలి యు విల్ సీ విద్యురో నాయి సేరీదిగా గిలగిల కొట్టుకుంటుందో రక్తం ఏరద్దగా కారుతుందో నువ్వు చూస్తావు నీవు ఆయన సమ్ముఖంలో ఈ పని చేయాలి ఏ వ్యక్తి అయితే తీసుకొచ్చాడో ఆ వ్యక్తే దేవునికి ఆరాధన చేసే విధానంలో ఒక భాగంగా మనం చూడగలుగుతున్నాం మీరు ఈ వచనాలు రాసుకొని తర్వాత చదువుకోవచ్చు మొదటి అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఆ చేయాలి మూడవ అధ్యాయం రెండవ వచనంలో ఆ చేయాలి మూడవ అధ్యాయం ఎనిమిది వచనంలో ఆవేక్తే చేయాలి నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో వేక్తే చేయాలి నాలుగవ అధ్యాయం పదిహేను వచనంలో ఆ చేయాలి నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో ఆ వ్యక్తే ఆ రీతిగా చేయాలి తర్వాత ఆ యొక్క దేహాన్ని ఆ యొక్క దాని అందరినీ కూడా దాని పైన పెట్టాలి బిఫోర్ ద లోడ్ దేవుని సముఖంలోకి ఆ వ్యక్తి దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ బలిపీఠం మీద పెట్టాలి దేవుని సమ్ముఖంలో పెట్టాలి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ప్రభు చె చెప్పినట్లుగా నీవు నీ జీవితాన్ని ఆయన సన్నిధిలో పెట్టాలి బిఫోర్ ద లోడ్ అనే పదం ఈ లేవీల కాండలు అరవై సార్లు రాయబడాలి సిక్స్టీ టైమ్స్ దేవుని సమ్ముఖంలోకి తీసుకురావాలి ఆయన సన్నిధిలోకి తీసుకురావాలి కనుక ఎప్పుడైనా మనం ఆయన సన్నిధికి నీ జీవితాన్ని అప్పగించు ఆయన సముఖంలో పెట్టుకో రాజుల వలన ఎన్ను నరుల వలన ఎన్ను రక్షణ కలగదు ప్రభు వల్లనే కలుగుతుంది నీ జీవితాన్ని ఆయన సముఖం తీసుకురా యాజకుడు పాయి చర్మానంతటిని తీసి అదొక్కటే దహించరు చర్మాన్ని మాత్రమే దహించరు చర్మాన్ని యాజకులకు ఇస్తారు దేహమంతటిని కూడా ఆ యొక్క కట్టెల మీద చాలా చక్కగా క్రమంగా పెట్టి ఏ పదార్థాన్ని ఎక్కడ ఉంచాలనో చక్కగా పేర్చి దేవుని సమ్ముఖంలో వారు దేవుని సమ్ముఖంలో దహన బలి చేస్తారు తొమ్మిది వచ్చనంలో చూసినట్టయితే ఏ హోవాకు ఇంపైన సువాసనగా ఆ దహన బలి ఉంటుంది గనక ఈ వేళ ఎప్పుడారా మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి బలి ఆగం దేవునికి చాలా ఇష్టమైనది పూర్తిగా నీ జీవితాన్ని ప్రభుకివ్వడం అలా ప్రభుకిస్తావా ఇచ్చినట్లయితే నువ్వు ధన్యుడవైతావు ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవ సత్య స్వరూపనే తండ్రి మా జీవితాలు మేము పూర్తిగా ఇంకా సమర్పించుకోలేకపోయాం పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించుమని చలివించిన మాట ఇదే ప్రభు నీ ప్రజలందరూ కూడా పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించి సేవించి నిన్ను హత్తుకునే గొప్ప కృప వారికి అందించుమని ఏ సయ్య దివ్యమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్న మా గొప్ప తండ్రి ఆమెను